బొబిలిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాబు రావాలంటే, జాబు రావాలంటే మళ్ళీ ఆమె ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి ఆమె ఇస్తున్నా. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం. మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు. నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం. అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత గౌరవమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది మన యువత తప్పు కాదు, మన పాలకుల తప్పు. అందుకే నేను ఒక హామీ ఇచ్చాను, యువ గణం కింద ప్రతి ఒక్క నిరుద్యోగిని, చదువుకునే పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. 3000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా తమ్ముళ్ళు, మన ప్రభుత్వం వస్తానే యువతకు 3000 రూపాయలు ఇస్తాం. అమ్మా నాన్న పైన ఆధారపడాల్సిన అవసరం లే, నేనే అండగా ఉంటా మీకు. ఇంకో పక్క సంవత్సరానికి 4 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇవే కాకుండా మీ ఊర్లో మీరు బొబ్బుల్లో కూర్చొని అమెరికాలో పనిచేయాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. అదే కాదు, మీ ఇంట్లోనే కాకుండా మీకు బోరు కొడితే నెలకు ఒక 10 రోజులు బొబ్బిల్లో మంచి ఆఫీసులు కట్టి, వర్క్ స్టేషన్స్ కట్టి అక్కడ మీరు పనిచేసే విధానాన్ని తీసుకొస్తా. మా తమ్ముళ్ళు ఆదాయం వేస్తా, తా అమ్మను నాన్నను చూసుకుంటూ మీరు ప్రపంచమంతా పనిచేసి మీరు అవసరమైతే బయట పోవాలంటే వెళ్లే పరిస్థితి తీసుకొస్తాను తప్ప ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు, కానీ ఆయన ఆదాయంలో మాత్రం బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. పేదవాడు పేదవాడయ్యాడు అవునా కాదా? మీ జీవన ప్రమాణాలు పెరగలేదు అవునా కాదా? కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని, రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట, నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు, ఏం తింటాడో నాకైతే అర్థం కాదు, గడ్డి తింటాడు.